తరి 285వ జన్మదిన ఉత్సవాన్ని పురస్కరించుకొని జరుపుతున్న శోభాయాత్రకు పెద్ద ఎత్తున వచ్చిన మా బంజారా అక్క చెల్లెలు అన్న తమ్ములు అందరికీ కూడా హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు राम राम मन बंजारा संस्कृति कलकाल पदिलंगा मन पिल्ललकु अंदियालन्ना तपन तोटी शोभायात्रा निर्वहिस्तुन्ना मन वेदिक मीद उन्न पेद्दलंदरिकी पेर पेरना धन्यवादालु तेलुपुता उन्ना मन भाष मन संस्कृति मन लिपि ఈ మోడిట్ని కూడా మనం కాపాడుకుంటేనే మన చరిత్ర మన సంస్కృతి భావితరాలకు పోతది. అందుకోసమే ఈ రోజు మన బంజారా బిడ్డలు నా దగ్గరికి వచ్చిండ్రు. ఉద్యోగ సంఘాలకు సంబంధించిన పెద్దలు ఇక్కడ ఉన్న తులసిరామ నాయక్ గారు ఇంకంత పెద్దలందరూ కూడా వచ్చిండ్రు. వచ్చి ఒక కోరిక కోరిండ్రు. ఏమని అంటే స్పెషల్ లీవ్ లేదు, మా సేవాలాల్ మహారాజ్ ఉత్సవాలు వస్తా ఉన్నాయి, జన్మదినము మా పెద్ద మనుషులు ప్రభుత్వ ఉద్యోగులు అందరం కలిసి సంబరంగా జరుపుకుంటాం, దీనికి స్పెషల్ లీవ్ ఇవ్వాలి, ఒక ఆప్షనల్ హాలిడే ఇవ్వాలి అని చెప్తే మేమందరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు లంబాడ ఎమ్మెల్యేలు బాలు నాయక్ గారు శంకర్ నాయక్ గారు తత్ రామచంద్ర నాయక్ గారు ఇట్లా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు మాకు లంబాడ బిడ్డలు, వాళ్ళందరినీ కూడా తీసుకొని సీఎం గారి దగ్గరికి పోయి వారికి కన్విన్స్ చేసి ఈరోజు స్పెషల్ లీవ్ అనౌన్స్ చేపించినాం. అందుకే అందరు ఉద్యోగస్తులు కూడా ఈరోజు మన లంబాడ బిడ్డలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అక్కడ అయ్యప్ప కొండ మీద ఉన్న గిరిజన భవన్ దగ్గర కూడా పోయి కార్యక్రమాలు చేసుకున్నాం. అక్కడ మన కలెక్టర్ గారు రవినాయక్ గారు కూడా వచ్చిండ్రు. దాని తర్వాత ఇక్కడ యువకులు శోభాయాత్ర చేస్తుంటే వాళ్ళని కూడా చూసి వాళ్ళకు కూడా నమస్కారం తెలియజేసి ఆశీర్వదించాలని చెప్పి ఇక్కడికి వచ్చినాం. మనందరికీ సేవాలాల్ గారి ఆశీర్వాదం ఉంది కాబట్టి ఈరోజు మనం స్వేచ్ఛగా మనకు సంబంధించిన ఉత్సవాలను పండుగలను జరుపుకుంటా ఉన్నాం. ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు. మనము మన పిల్లల్ని చదివించుకోవాలి, వాళ్లకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, వాళ్ళ కోసమే మనందరం కూడా కష్టపడాలి. అందుకే నేను ఒకటే మాట చెప్తున్నా, మన హాస్టళ్లలో ఉండే పిల్లలు నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు మీరు మిగతా వాటి మీద దృష్టి పెట్టకండి. మీ తల్లిదండ్రులు మీకోసం ఎన్నో కష్ట నష్టాలు కోర్చి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిరు, మిమ్మల్ని చదివిస్తున్నారు. వాళ్ళు గుట్టల మధ్యలా చెట్ల మధ్యలా అడవుల పక్కన వండుకుంటూ తండాలను నివసించుకుంటూ దుర్భరమైన జీవితం గడుపుతున్నా మా పిల్లలు చదువుకోవాలి అని చెప్పి వాళ్ళను హాస్టళ్లలో స్కూల్స్లలో రెసిడెన్షియల్ స్కూల్స్లో వేస్తున్నాం. మనము ఆ తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి, మన భవిష్యత్తు గురించి ఆలోచించాలి. చెడు వ్యసనాలకు మనం బానిసలు కావద్దు. ఖచ్చితంగా చదువు మీద ఆటపాటల మీద దృష్టి కేంద్రీకరించి ఈ రాబోయే 5-10 సంవత్సరాలు మీరు కష్టపడి చదివితే బ్రహ్మాండంగా మీరు భవిష్యత్తులో సెటిల్ అవుతారు, మంచి ఉద్యోగాలు వస్తాయి. మన రేవంత్ రెడ్డి గారు 2 లక్షల ఉద్యోగాలు యువకులకు యువతకు నిరుద్యోగులకు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ప్రకటించారు. ఈ యొక్క 285వ జయంతి సందర్భంగా పాలమూరు పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి గొప్ప శోభాయాత్రలో ఈరోజు పాల్గొనేటటువంటి పెద్దలందరికీ మా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మనారెడ్డి గారు, మరి నాతో పాటు వచ్చినటువంటి కృష్ణానాయక్ గారు, మా గిరిజన సేవా సంఘం సభ్యులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి కార్యవర్గానికి అంతా కూడా హృదయపూర్వకంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గిరిజన సోదరులకు అందరికీ, అక్క చెల్లెళ్ళకు, ఉన్న తమ్ముళ్ళకు, ప్రతి ఒక్కరికి మరి సంత సేవాలయాల యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గిరిజనులు పెద్ద ఎత్తున ఈరోజు అన్ని రంగాల్లో కూడా ఈరోజు ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో మరి రాజకీయ రంగంలో కూడా ప్రతి ఒక్కరూ ఈరోజు నరేంద్ర మోదీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక గిరిజన బిడ్డ అయినటువంటి ఒక గిరిజన బిడ్డను ఇవాళ ఈ దేశానికి రాష్ట్రపతిగా మరి అందించినారంటే మరి ఈరోజు గిరిజన బిడ్డలే ఈరోజు పెద్ద ఎత్తున మా యొక్క జాతి చెందినటువంటి
మరి ద్రౌపది ముర్ము గారి ఇవాళ ఈ దేశానికి రాష్ట్రపతిగా ఉన్నారంటే ప్రతి ఒక్కరూ గర్వపడేటటువంటి విధంగా మరి జాతి మొత్తం గర్వపడే విధంగా ఈ రోజు మరి దేశానికి రాష్ట్రపతిగా మరి ద్రౌపది ముర్ము గారిని నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం మరి అవకాశం తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో स्थापित मैं गिरीजन अभिवृद्धि कोसम अहर्निशल भारतीय जनता पार्टी केन्द्र पूर्ति वार विद्यापर वैद्यपर अन्नी रंग राज्य रंग में अन्नी रंग राणी लक्ष्य तो भारतीय जनता पार्टी नरेंद्र मोदी पूर्ति वारी अडा उदर्भंग देशव्याप्त बंजारा जाति आराधा दैव श्री श्री संत शिवलाल महाराज गारी 285వ జయంతిని పురస్కరించుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బంజారా జాతి యావత్ బంజారా జాతి ఈ రోజు పెద్ద ఎత్తున మరి జయంతి కార్యక్రమంలో పాల్గొని పూజ గిరిజనుల లంబాడీల సంస్కృతి ప్రకారము ఆచారం ప్రకారము మహాభోగ్ కార్యక్రమాలు చేసిన తర్వాత ఈ రోజు జిల్లా కేంద్రంలో క్లాక్ టవర్ నుంచి మరి అయ్యప్ప కొండ వరకు మరి బంజారా దైవనటు శివలాల్ మహారాజ్ దేవాలయం వరకు భారీ ర్యాలీగా ఈ రోజు బంజారా జాతి యువకులు యువతులు భక్తులు అందరూ కూడా ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా పాల్గొని ఈ బహిరంగ ర్యాలీని పాల్గొని జయప్రదం చేస్తున్నందుకు అందరికి పేరుపేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రోజు గిరిజన జాతికి శివలాల్ మహారాజ్ మరి అహింస మార్గాన్ని పోకుండా మరి మద్యం పానం దూరంగా నిషేధం చేస్తూ మరి మంచి అడుగుజాడలో గిరిజనులకు ఐక్యం చేసి మెనుగుడుజాడలో నడవాలని చెప్పేసి సూచనలు ఇస్తూ హితబోధలు చేస్తూ ఈ భారతదేశ వ్యాప్తంగా మరి తిరుగుతూ మరి అనేక కార్యక్రమాలు బంజారా గురించి చెప్పబట్టిన శివలాల్ మహారాజ్ గురించి మరి ఈ కార్యక్రమం చేపట్టడం సంతోషం. అదేవిధంగా ఈ తెలంగాణ ప్రభుత్వము అధికారికంగా ఇప్పుడున్న ప్రభుత్వము సెలవు దినంగా ప్రకటించినందుకు మా బంజారాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శివలాల్ మహారాజ్ జయంతి 285వ జయంతి ఘనంగా యావత్ బంజారా నాయకులందరూ కలిసి కట్టుగా గిరిజన సేవా సంఘము ఉద్యోగ సంఘము విద్యార్థి సంఘము శోభాయాత్ర ఛత్రపతి దాంతోపాటు రఘు వాళ్ళ టీం అందరూ చాలా ఘనంగా ఏర్పాటు చేసిండ్రు. దానికి మా పూర్తి మద్దతుగా గిరిజన జాతి తరపుగా విద్యార్థులందరూ యువకులందరూ బంజారా మహిళలందరూ ఈరోజు శోభాయాత్రలో పాల్చేసి విజయవంతం చేయడం జరిగింది. ఇలాంటి పండుగలు ఘనంగా జరుపుకోవాలని చెప్పి